వెల్కమ్ టు శ్రీహర్ష అకాడమీ. సో టుడే మీ ముందుకు తెచ్చిన పేపర్ బిఎస్టి, దట్ ఈస్ బిజినెస్ స్టాటిస్టిక్స్ 2. ఓకేనా? సో బీకామ్ సెకండ్ ఇయర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్లో మరో ఆప్షనల్ సబ్జెక్ట్ ఈ బిఎస్టి, మీ అందరికీ తెలిసిన విషయమే. సో దాని గురించి డిస్కస్ చేసే కంటే బిఫోర్ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయకుండా కొందరు చూస్తున్నారు, నాకు సపోర్ట్ ఇవ్వడానికి కోసమన్నా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ షేర్ చేయండి. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరికీ షేర్ చేయండి. సో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, ఏ సబ్జెక్ట్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ కావాలో నాకు తెలియజేయండి, ఖచ్చితంగా నేను ఆ సబ్జెక్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు విషయానికి వస్తే, మనకి బీకామ్ సెకండ్ ఇయర్లో ఫోర్త్ సెమిస్టర్లో బిజినెస్ స్టాటిస్టిక్స్ మనకి 5 యూనిట్స్ ఉన్న విషయం మీకు అందరికీ తెలిసిందే. మనకి ఇక్కడ 3 యూనిట్స్ అనేది ఖచ్చితంగా గన్ షాట్గా మన ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో రిగ్రెషన్లో అనుకోండి ఎక్స్ అండ్ వై, వై అండ్ ఎక్స్, ఓకేనా? లీస్ట్ స్క్వేర్స్ మెథడ్ అనుకోండి వైసీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్. అండ్ ఇండెక్స్ నెంబర్ అనుకోండి, సో ఫిషర్స్ కావచ్చు, డర్బేష్ కావచ్చు, దీనికి సంబంధించిన ఇండెక్స్ నెంబర్ ప్రాబ్లమ్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఏవైతే ఈ 3 టాపిక్స్ చెప్పుకున్నామో దాని మీద వీడియోస్ చేయడం జరిగింది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాబ్లం చేయడం జరిగింది. నేను కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అలాగే ప్రాబబిలిటీ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్స్, దట్ ఈస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ గురించి కూడా మనము బిఎస్టి సంబంధించిన టోటల్ బ్రీఫ్ అనాలిసిస్ అనేది ఒక వీడియో చేయడం జరిగింది, అది కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటు ప్రీవియస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను, వాటి ప్రాక్టీస్ చేయండి. సో 80% ఎబో మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, సో చాలామంది నన్ను పర్సనల్గా కాంట్రాక్ట్ కావాలి అనుకుంటున్నారు. సో మీరు జాయిన్ మెంబర్షిప్ తీసుకోండి, అక్కడ నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, అక్కడ నన్ను కాంట్రాక్ట్ కావచ్చు.